రాత్రి సమయం మోటార్ సైకిల్ చప్పుళ్ళు వీధుల్లో అరుపులు. ఇది చూస్తే ఓ హిందీ సినిమా గుర్తొస్తుంది. రాత్రివేళ మోటార్ సైకిళ్లపై రయ్యం అని వస్తుంటే లాఠీలు జలిపిస్తుంటే ఇదేదో థ్రిల్లింగ్ సినిమా అని ఎవరైనా అనుకుంటారు, కానీ అది అసలే కాదు. ఇంతకు అదేమిటో పరిశీలిస్తే కరోనా మహమ్మారి కనిపించని శత్రువు. యుద్ధం చేయడానికి ఏ బాంబులు ఆయుధాలు అవసరం లేదు, కేవలం స్వీయ నిర్బంధం, ఇంట్లోనే ఉండడం, తను తన కుటుంబాన్ని రక్షించుకుంటే చాలు, ఎవరికి వారు ఈ పని చేస్తే చాలు, కనిపించని కరోనా రక్కసిపై విజయం సాధించడానికి ఇదే మార్గం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ విధించిన లాక్డౌన్ కర్ఫ్యూ, నిరంతరం పోలీసుల పహారా. ఎక్కడో బార్డర్లో కాదు, మన ఇంటి ముందు మనను రాకుండా, శత్రువు మన వైపు చూడకుండా, కానీ ప్రజలు మాత్రం మాకేటి అన్నట్లుగా సమయాన్ని మించి రోడ్లపైకి రావడం, నిబంధనలు ఉల్లంఘించడం, దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పడం, అయినా పూర్తి స్థాయిలో వినకపోవడంతో ఏకంగా పోలీస్ కమిషనరే రాత్రి వేళలో మోటార్ సైకిల్పై తిరుగుతూ రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న యువకులను మందలిస్తూనే లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి ఇది. ప్రజల ఆరోగ్యం కోసం మేం నిరంతరం శ్రమిస్తుంటే మీకు చీమ కుట్టినట్టయినా లేకుంటే ఇక దండన తప్పదు అన్నట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ రంగంలో దిగడమే మన ముందు కనిపిస్తున్న వాస్తవ దృశ్యాలు. ప్రజలు ఇకనైనా గ్రహించండి, ఇదంతా ఎవరికోసమో ఆలోచించండి. తప్పు చేసిన పిల్లాన్ని తల్లిదండ్రులు దండించినట్లేనని తమ తప్పు తెలుసుకోకుంటే కరోనా రక్కసి కబళించక మనదు. ఆలోచించండి, కర్త కర్మ క్రియ అంతా మీరే. జై భారత్, జై తెలంగాణ, జై పోలీస్ అందామా? అదేదీ కాదు, జై హో కరోనా అందామా? అయినా మన ప్రభుత్వాలు మాత్రం మన కోసమే పోరాటం చేస్తున్నాయన్న విషయాన్ని మాత్రం మరిచిపోకు సుమా. జై హింద్, అంతా మీ ఇష్టం. ప్రక్రియని ఇంకా కఠినతరంగా చేయడానికి ఇప్పటికే సుమారు 600 కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా గోదావరి రామగుండం పరిహార పరిసర ప్రాంతాల్లో అలాగే 2 పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా 2 రెడ్ జోన్ల కింద చేసి కంప్లీట్ స్టెరిలైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు చాలా పగడ్బందీగా కర్ఫ్యూ కైండ్ ఆఫ్ వాతావరణం ఉండాలని సాక్షాత్తు సీఎం గారే ఆదేశించారు. ఇక్కడ వికరణనగర్, కళ్యాణ్ నగర్, ఇంద్రానగర్, అద్దగుట్టపల్లి, దూల్పేట నగర్ ఏరియాలో చాలామంది కుర్రోళ్ళు ఏదో రకంగా బయటకు వచ్చి సెల్ ఫోన్లో చాటింగ్ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇంత గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంత శ్రమకూర్చి అన్ని క్లోజ్ డౌన్ చేసి నిత్యావసర వస్తువులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంత ఫెసిలిటీస్ ఇస్తుంటే చాలామంది కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా నిర్లక్ష్య చూస్తున్నారు. వీళ్ళు బయటకు రావడం జరుగుతుంది. రేపు నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది, నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అత్యవసరమైన ఎమర్జెన్సీ హాస్పిటల్ అయితే కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో పాస్ తీసుకుని వాళ్ళు వెళ్తే మేము ఎలవ్ చేస్తాం. అంతే తప్ప రొటీన్ చెకప్స్ రొటీన్గా 7 నిత్యవసర వస్తువులు కూడా కొనడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా రిలాక్సేషన్ చేస్తాం. సో
ఓవరాల్గా మాత్రం ఫర్దర్గా ఆ రెండు కేసులు తప్ప ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కాంటాక్ట్లు అందరూ కూడా నెగిటివ్ రావడం జరిగింది. రెడ్ జోన్ ఏదైతే ప్రక్రియ ఉందో అది మంచి సత్ఫలితాలను ఇచ్చింది. మంచిర్యాల జిల్లాలో అయితే ఇంతవరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. సెకండరీ, టెర్షరీ, ప్రైమరీ ఆ కాంటాక్ట్లు అందరూ కూడా వాళ్ళ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోవడంతో వాళ్ళని హోమ్ క్వారంటైన్కి పరిమితం చేయడం జరిగింది.